నల్గొండ జిల్లా దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 103 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి నిరుపేద ఆడబిడ్డలకు వరంగా మారిందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ప్రశంసించారు. चिलकूर अनुराध पंगल सत्तम्मा तिर्मल यादम्मा आड़बिड पेल्ली आ कुटुंबानिकी पारं काकूडदु ప్రభుత్వ పరంగా కూడా వారిని ఆదుకోవాలనే ఒక గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆనాడు ఉద్యమ కాలంలో ఏదైతే ఈ పేరుంటి ఆడబిడ్డల పెళ్లి ఏ రకంగా భారంగా ఇబ్బందులు పడతా ఉన్నారనే ఆలోచనతో మరి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే ఒక కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మరి ప్రారంభం చేసి 50,000 రూపాయలతో ప్రారంభమై ఆ తర్వాత 75,000 ఇప్పుడు 1,116 రూపాయల దాకా పెంచి మరి ఆదుకోవాలి పేదోళ్లను. ఆ పెళ్లి అనేది భారం కాకూడదనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా నిజంగా ఇప్పటి వరకు ఒక దేవరకొండ మండలం మనం ఎంత లబ్ధి పొందినామో ఒకసారి ఆలోచన చేస్తే మనందరూ కూడా ఆశ్చర్యం వేస్తారు. ఈ ఒక్క రోజే మీ అందరికీ కూడా 103 మందికి 1,03,11,948 రూపాయల చెక్కులు ఈరోజు మీకు అందించబోతా ఉన్నాం.